హలో అండ్ వెల్కమ్ టు ఎక్స్ట్రా ఐపీఎల్ సో హైదరాబాద్ బిర్యానీయా ఢిల్లీ పరాఠానా ఏం జరగబోతోంది ఇవాళ టేబుల్లో లాస్ట్ ప్లేస్ లో ఉన్న మనం నిన్నటిదాకా ఫస్ట్ ప్లేస్ లో ఉండి చెన్నై గెలుపు కారణంగా సెకండ్ ప్లేస్ లో ఉండి సూపర్గా గా పర్ఫార్మ్ చేస్తా ఉన్న ఢిల్లీ ఇవాళ ఏం జరగబోతోంది దుబాయ్ గ్రౌండ్ లో లెట్స్ టాప్ టు గారు వెంకటేష్ గారు సో బిర్యానీయా పరాఠానా ఇప్పటివరకైతే బిర్యానీ కొంచెం బ్లాండ్గా గా కొంచెం అనిపించింది ఏడు ఏడు మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ గెలిచారు సో బిర్యానీ ఆ టేస్ట్ రాలేదు హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ రాలేదు వేరే పరాటా మాత్రం చాలా చాలా మంచి జోరుగా ఉంది పరాటా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పటివరకు ఎందుకంటే దే ఆర్ నెంబర్ టూ మన దాకా నెంబర్ లో ఉన్నారు నెంబర్ టూకి వచ్చారు బట్ స్టిల్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ సన్ రైజర్స్ కి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి సో ఇప్పటి నుంచి ఏంటంటే వాళ్ళు మీ డిమాండింగ్ సెవెన్ లో సెవెన్ అవుట్ ఆఫ్ సెవెన్ గెలవాలి ఎందుకంటే మీకు సిక్స్టీన్ పాయింట్స్ వస్తే మీరు వెళ్ళండి ఫోర్టీన్త్ కూడా వెళ్ళచ్చు కానీ ఫోర్టీన్త్ వెళ్ళాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ వెరీ గుడ్ నెట్ రన్ అండి వీళ్ళ నెట్ రన్ రేట్ బాగాలేదు సో ఏ విధంగా చూసుకున్నా కూడా మస్ట్ విన్ మ్యాచ్ ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ ఆల్ సెవెన్ మ్యాచెస్ ఇన్ ది సెకండ్ హాఫ్ ఆర్ ఏ మస్ట్ విన్ మ్యాచ్ ఫర్ ఫోయస్ ఎస్ కానీ చాలా కష్టమే ఐ మీన్ ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ గెలవాలి రన్ రేటు మెయింటైన్ చేయాలి ఒక మ్యాచ్ ఏదైనా ఓడిపోయినా అంటే నిజానికి చాలా టఫ్ బికాస్ అట్టడుగున ఉన్నాము సో ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి రావాలి అంటే అద్భుతం జరగాలని చెప్ప అనిపిస్తోంది సో ఆ విషయం పక్కన పెడదాము టాప్ ఫోర్లోకి రావడం గురించి సో ఇవాళ మనకున్న వనరులు ఏంటి హైదరాబాద్ టీంలో ఉన్న వనరులు ఏంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి అందరికంటే ఎక్కువ రన్స్ చేసింది ఫస్ట్ హాఫ్లో జానీ బేస్ట్ అతను మిస్సింగ్ అతను రావట్లేదు అయితే ఒకటేంటంటే నటరాజన్ ఇంజరీ నుంచి కోలుకొని వచ్చాడు అయితే మ్యాచ్ ప్రాక్టీస్ లేదు అతనికి బట్ నటరాజన్ ఈజ్ నటరాజన్ అతను ఇక్కడ ఇదే లో లాస్ట్ టైం అతని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది దాని ఆధారంగానే ఇండియన్ టీంలో కూడా వెళ్ళాడు అక్కడ కూడా పెర్ఫార్మ్ చేశాడు సో నటరాజన్ కమ్ బ్యాక్ ఈజ్ అన్ అసెట్ బెయిస్తో లేకపోవడం అనేది కొంచెం ఇబ్బంది ఉంటుంది త్యాగి పర్ఫార్మెన్స్ తోటి సేమ్ లెఫ్ట్ హ్యాండ్ సేమ్ ఓవర్ ద వికెట్ చేస్తాడు కాబట్టి నటరాజన్ డెఫినెట్ గా ఫైనల్ లెవెల్ లో ఉంటున్నాడు నటరాజన్ ఉంటాడు నటరాజన్ ఇఫ్ ఈస్ ఫిట్ డెఫినెట్ గా ఉంటాడు ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ అతని యార్కర్స్ అనేది ఖచ్చితంగా ఉంటాడు భూవీ పర్ఫార్మెన్స్ కూడా ఆలోచించాలి ఎందుకంటే అతను మన శ్రీలంక టూర్ లో ఆడినప్పుడు రిధమ్లా కనిపించలేదు అతని పేస్ కూడా బాగా డౌన్ అయింది హీ వాజ్ బౌలింగ్ ఇన్ ద వన్ ట్వంటీస్ మోస్ట్లీ సో ఆ వన్ ట్వంటీస్లో మీరు వేస్తే అసలు యూ కెనాట్ సర్వైవ్ ఇన్ దిస్ ఫార్మాట్ కనీసం వన్ థర్టీ ప్లస్ వేగం ఉండాలి సో అందుకని భూవీ కూడా కొంచెం క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అండ్ వార్నర్ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ వార్నర్ ఎందుకంటే ఆ లాస్ట్ ఐపీఎల్లో హీ వాస్ ఇన్ వెరీ వెరీ బ్యాడ్ ఫామ్ ఒక మ్యాచ్లో కూడా తీసేశారు మనం చూసాం ఆ తర్వాత అతను ఎలాంటి కాంపిటీవ్ క్రికెట్ ఆడలేదు ఆస్ట్రేలియా కొన్ని మ్యాచ్లు ఆడినా కూడా అతను ఈ ఆప్టెడ్ అవుట్ ఆఫ్ దోస్ మ్యాచెస్ సో ఎలాంటి కాంపిటేటివ్ మ్యాచెస్లో ప్రాక్టీస్ లేకుండా వార్నర్ వస్తున్నాడు సో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి సన్ రైజర్స్కి చాలా అంటే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి సో ఏం చేస్తారు జేసన్ రాయ్ నాటిస్తారా షర్ఫేన్ రూదర్ ఫర్ ఆడిస్తారా లేకపోతే హోల్డర్ నాడిస్తారా నబీ నాడిస్తారా ఎనీ చూసుకోవాలి వాళ్ళు కాంబినేషన్ ఇక్కడే కనుక సెట్ అయితే వాళ్ళకి తర్వాత ఈజీ అవుతుంది మోర్గన్ తరహా కెప్టెన్ మాయాజాలం ఏం పని చేయదంటారా విలియమ్స్ అంది విలియమ్సన్ ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్ కానీ ఎనీ క్యాప్టెన్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ఇస్ టీమ్ టీమ్ బాగుంటాయని క్యాప్టెన్ ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు లాస్ట్లో సడన్గా వార్నర్ని తప్పించేసి ఒక మ్యాచ్లో అంటే బ్రేక్ ముందు ఒక మ్యాచ్లో విలియమ్సన్ క్యాప్టెన్సీ ఇచ్చారు ఆ మ్యాచ్ కూడా చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోయారు రాజస్థాన్ రాయల్స్తో సో క్యాప్టెన్ మార్చినంత మార్చిన ఫార్చ్యూన్స్ మారు టీం బాగుండాలి సో క్యాప్టెన్ దగ్గర ఏం పెద్ద మంత్రదండం ఏమి ఉండదు సో టీంలో ఆ సత్తా లేకపోవడం ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో మీకు హాలోనెస్ ఉంది మిడిల్ ఆర్డర్లో స్ట్రెంత్ లేదు ఇట్ ఈస్ అ టాప్ హెవీ టీమ్ బౌలింగ్ కూడా ఫస్ట్ హాఫ్లో టోటల్ ఫెయిల్యూర్ మరి బౌలర్స్ ఎంతవరకు రాణిస్తారు అనేది ఎందుకంటే సన్ రైజర్స్కి ఎప్పుడు కూడా దేర్ స్ట్రెంగ్త్ హ్యాస్ బిన్ దేర్ బౌలింగ్ వాళ్ళు వన్ ట్వంటీ వన్ థర్టీ చేసినా కూడా బౌలర్స్ ఆ స్కోర్ని డిఫెండ్ చేయడం అనేది గతంలో చూసాం కానీ ఇప్పుడు భూవి మీద మనం అనుకుంటే క్వశ్చన్ మార్క్స్ నటరాజన్ సందీప్ శర్మ ఓన్లీ రషీద్ ఖాన్ మీద మనం పూర్తిగా నమ్మకం పెట్టుకోవచ్చు బికాజ్ రషీద్ ఖాన్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ ఇన్ ఎవ్రీ మ్యాచ్ ఎవ్రీ లీగ్ ఎవ్రీవేర్ ఎలాంటి పిచ్తో సంబంధం లేదు రషీద్ ఖాన్ తన ఫోర్ ఓవర్స్ బ్రహ్మాండంగా వేస్తాడు వికెట్స్ తీస్తాడు రన్స్ ఇవ్వడు బట్ అదర్ బౌలర్స్ విషయంలో క్వశ్చన్ మార్క్స్ డెఫినెట్గా ఉన్నాయి ఓకే సో రషీద్ అండ్ నటరాజన్ మినహా మిగిలిన అందరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ ఇట్ ఇస్ వార్నర్ కానీ విలియమ్సన్ కానీ ఇంకా ఎవరు పెర్ఫామ్ చేయకపోతే మీరన్నా వన్ ట్వంటీ వన్ థర్టీకి మించి వీళ్ళు టార్గెట్ పెట్టే పరిస్థితి లేదు చేజింగ్ లో ఉన్నా అంతకు మించి వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు సో పర్సెంటేజ్ ఎంత ఇస్తారు గెలుపు అవకాశాలు ఢిల్లీకి అంటే ఇప్పుడు ఏంటంటే అన్ని అప్సెట్స్ వస్తున్నాయి ఫస్ట్ మ్యాచ్ లో ముంబై గెలుస్తా చెన్నై చెన్నై సెకండ్ మ్యాచ్ లో మనం చూస్తే ఈవెన్ ఆర్సీబీ ఓడిపోయింది నిన్న చూస్తే పంజాబ్ కింగ్స్ మనం అనుకున్నాం కదా స్టిల్ పంజాబ్కే మనం ఎడ్జ్ ఇచ్చాము కానీ పంజాబ్ ఓడిపోయింది సో ఈరోజు అప్సెట్ కంటిన్యూ అయితే సన్ రైజర్స్ గెలవాలి ఆ రకంగా ట్రెండ్ కంటిన్యూ అవుతాయి తప్ప లేకపోతే ఢిల్లీ క్యారీస్ టూ మెనీ గన్స్ వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే అందరూ వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ శిఖర్ ధవన్ పృదిషా ఫస్ట్ హాఫ్ లో బ్రహ్మాండమైన ఫామ్ లో ఉన్నారు రిషబ్ పంత్ ఫామ్ లో ఉన్నాడు శ్రేయసేర్ రావడంతో బ్యాటింగ్ మరింత స్ట్రాంగ్ అయింది అశ్విన్ అక్షర్ పటేల్ కగీసో రబాడా స్ట్రాంగ్నెస్ సో వండర్ఫుల్ టీమ్ అంటే ఎందుకంటే వాళ్ళకి ఆ ఆల్రౌండర్స్ ఉన్నారు మంచి స్పిన్ అటాక్ ఉంది వేరియేషన్ వేరియేషన్ బ్యాటింగ్ లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లెఫ్ట్ హ్యాండర్స్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ముగ్గురు రైట్ హ్యాండర్స్ ఉన్నారు అంటే సూపర్ టీమ్ నిజంగా ఆన్ పేపర్ చూస్తే ఢిల్లీ టీమ్ చూస్తే ఎవరైనా జడిచిపోవాల్సింది ఓకే అంత భయపెట్టే టీమ్ సో సెవెంటీ థర్టీ ఆర్ ఎయిటీ ట్వంటీ వాట్ ఆహా అంత మనం ఇవ్వలేము కానీ ఢిల్లీ విల్ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్ కానీ ఈ ట్రెండ్ కంటే వార్నర్ కనుక వార్నర్ ఇస్ ద కీ మ్యాన్ వార్నర్ మళ్ళీ ఆ పాత అన్ని పక్కన పెట్టేసి ఒక ఫ్రెష్ స్టార్ట్ తీసుకుని వార్నర్ ఇఫ్ ఈ స్టార్ట్ సిటింగ్ హీ కెన్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ఢిల్లీ ఓకే అది ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ ఓపెనర్ వార్నర్ అంటారు వార్నర్ మీద డిపెండ్ అవుతుంది వార్నర్ ఇస్ మ్యాచ్ విన్నర్ ఈ టీంలో విలియమ్సన్ ఇస్ అ స్టడీ ప్లేయర్ కానీ ఈ కెనాట్ బి అ మ్యాచ్ విన్ వార్నర్ గనక ఒక సెంచరీ కొట్టాడు అనుకోండి ఒక టూ ట్వంటీ స్కోర్ వస్తే హీ కెన్ విన్ ద మ్యాచ్ ఈ లో మ్యాచ్ విన్నర్ అంటే వార్నరే సో వార్నర్ కొడితే తప్ప ఐ డోంట్ సి సన్ రైజర్స్ విన్నింగ్ మ్యాచ్ ఓకే వెంకటేష్ గారు ఫస్ట్ లెగ్లో నేను గమనించిన మ్యాచ్ను ఢిల్లీలో పృథ్వీ షా ఇస్ టేకింగ్ అవే ఫ్రమ్ ది ఫస్ట్ బాల్ నిజానికి అంతకంటే బాగా మొదట్లో ఆడే శిఖర్ ధవను ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు పృథ్వీ షా ఆడుతున్నా ఆ తర్వాతే తను బ్యాట్ జడిపిస్తున్నాడు పృథ్వీ షా ఒక మ్యాచ్లో ఐ థింక్ ఎవరితోనూ నాకు సరిగా గుర్తులేదు ఫస్ట్ ఓవర్ సిక్స్ బాల్ సిక్స్ ఫోర్ కేకేఆర్ కేకేఆర్ మీద తన అండర్ నైన్టీన్ కొలీగ్ శివమావి మీద ఇట్ ఐ మీన్ ప్రతి మ్యాచ్లో కూడా అలా మొదట మేబీ పెద్ద స్కోర్లు చేయలేకపోవచ్చు కానీ ఇనీషియల్గా ఆ స్టార్ట్ ఇచ్చేస్తే వెనకాల వాళ్ళు సునాయాసంగా తీసుకెళ్లిపోతున్నారు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీలకి అతని స్ట్రైక్ రేట్ చూస్తే ఈ ఐపీఎల్ అందరికంటే వన్ సిక్స్టీ సిక్స్ స్ట్రైక్ రేట్ ఉంది సో మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇస్తున్నాడు అతను సో అయితే మీరు లాస్ట్ టైం ఇదే యూఏఈలో అతని రికార్డు బాగాలేదు ఓకే యూఏఈలో ఈ డి స్కోర్ వెల్ సో అదొక్కటి ఉంది మరి ఈ పిచ్చుల మీద అది ఉంటుంది కొంచెం ఆ నెగిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి దాన్ని కనుక జయించగలిగితే ఎందుకంటే మొన్న శ్రీలంక టూర్లో కూడా బాగా ఆడాడు ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్ ఈవెన్ డొమెస్టిక్ అలీ వాటిలో కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు అదే ఫామ్లో పృథ్వీ షా కంటిన్యూ అయితే ఢిల్లీ విల్ విన్ ద టైటిల్ ఇట్ ఈ మ్యాచ్ ఏంటి టైటిల్ కూడా గెలవచ్చు గెలవచ్చు ఓకే ఓకే పృథ్వీషా అండ్ తర్వాత శిఖర్ ధావన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ పోనీ ఈ మూడు వికెట్లని ఎర్లీగా కనుక తీయగలిగితే హైదరాబాదు తర్వాత డ్యామేజ్ ని కంట్రోల్ చేయగలరా లేకపోతే ఆ తర్వాత కూడా మ్యాచ్ విన్నింగ్ హీరోస్ ఉన్నారు అంటే వాళ్ళకి డెప్త్ ఉన్నది ఎందుకంటే రిషబ్ పంత్ ఉన్నాడు స్టాయినర్స్ ఉన్నాడు హెట్ మయర్ ఉన్నాడు అండ్ అక్షర్ పటేల్ అండ్ అశ్విన్ దే ఆల్సో కెన్ ఓకే వాళ్ళకి ఆ డెప్త్ ఉంది లో బోల్ అంత డెప్త్ ఉంది మీరు అన్నట్టుగా ఆ ముగ్గురిని ముఖ్యంగా ఆ ఓపెనర్స్ ఇద్దరు చాలా ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ మీద కూడా మనం హోప్స్ పెట్టుకోవడం లేదు మ్యాచ్ ప్రాక్టీస్ లేదు అతను ఇంజరీ నుంచి వస్తున్నాడు రిషబ్ పంత్ కూడా టెస్ట్లో ఆడినంత బాగా వైట్ బాల్ క్రికెట్లో ఆడట్లేదు బట్ రిషబ్ పంత్ ఆల్సో ఇస్ డేంజరస్ ప్లేయర్ సో వాళ్ళకి ఆ డెప్త్ ఉన్నది కాబట్టి మీరు అన్నట్టుగా వీళ్ళిద్దరు ముఖ్యంగా ఇద్దరు ఓపెనర్స్ ని తొందరగా అవుట్ చేస్తే అది కొంతవరకు కలిసి వచ్చే వడ్ అబౌట్ హైదరాబాద్ ప్లాన్స్ అంటారు ఒకవేళ రషీద్ ఏమైనా పెన్ లాగా ముందుకు తీసుకురావడానికి ఇలాంటి ప్రయోగాలు ఏమైనా చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బికాస్ రషీద్ కెన్ బ్యాట్ ఆల్సో వెల్ యాజ్ వెల్ యాజ్ బాల్ జేసన్ హోల్డర్ ఆర్ నబీ ఇద్దరులో ఒక ఆల్రౌండర్ ఆడించాలి వాళ్ళు ఓకే ఆడించి మీరు అన్నట్టుగా రషీద్ కంటే కూడా వీళ్ళిద్దరు ఎవరినైనా కాస్త ముందు జేసన్ హోల్డర్ కూడా బిగ్ హిట్స్ కొట్టగడ్డు నవీ కూడా ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలరు బిగ్ హిట్స్ కొట్టగడ్ వాళ్ళని యూజ్ చేసుకోవాలి సమద్ ఉన్నాడు సమాద్ కూడా బిగ్ హిట్టర్ వాళ్ళు ఏంటంటే ఆ టెంపో మెయింటైన్ చేయాలి అక్కడ రన్ రేట్ స్లో అయిపోకుండా మనకి స్టార్టింగ్లో వార్నర్ కానీ సాహా కానీ విలియమ్సన్ కానీ మంచి స్టార్ట్ అందిస్తారు దాన్ని మిగతా వాళ్ళు కంటిన్యూ చేయాలి మనీష్ పాండే స్లోలీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనీష్ పాండే టీమ్కి చాలా సీనియర్ ఇండియా ఆడతాడు కానీ అతను ఎప్పుడు కూడా ఆ ఒక సీనియర్ ప్రోగా ఆ రోల్ని బాగా పర్ఫామ్ చేయలేదు సో మనీష్ పాండే ఆ రోల్ తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఓకే ఒకవేళ హైదరాబాద్ టాస్ గెలిచింది అనుకుందాం పోనీ వాళ్ళైనా సరే టాస్ గెలిచింది ఎందుకంటే నేను మీరు చెప్పారు టాస్ గెలిచిన టీం డెఫినెట్గా చేసేస్తుందని నిన్న అదే జరిగింది సో ఇవాళ టాస్ గెలిచిన టీము ఏం చూస్ చేసుకునే అవకాశం ఉంది నిన్న చూస్తే డ్యూర్ ఏం కనబడలేదు మన సెకండ్ హాఫ్లో బట్ చేసింగ్ వాజ్ ఈజీ పిచ్లో పెద్ద మార్పు లేదు మీకు టార్గెట్ తెలిస్తే చేయిట్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి పిచ్ కూడా గ్రీన్ గార్డ్ అక్కడ ఆ స్క్వేర్లో మీకు ఐదు పిచ్లు తయారు చేసేట్టు క్యూరేటర్ మనం రెండు పిచ్లు చూస్తాం ఈరోజు ఫ్రెష్ పిచ్ కనుక ఉంటే దాని మీద ఒక డిసిషన్ ఉంటుంది ఫ్రెష్ ఫ్రెష్ పిచ్ మీద ఎందుకు ఛాన్స్ తీసుకోవడం ఒక టీం ఆడిన తర్వాత పిచ్ నేచర్ను చూసి మనం ఆడితే బాగుంటుంది అనుకోవచ్చు లేదంటే ముందు బ్యాటింగ్ అంటే అక్కడ కండిషన్స్ని బట్టి డిసైడ్ చేస్తారు బట్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ సేఫర్ ఆప్షన్

అప్పుడు వీలవుతుంది అలా కాకుండా ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తే సన్ రైజర్స్ చేతియాల్సి ఉంటుంది మరి హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే నేను అన్నట్టుగా వానర్ ఒక మంచి స్టార్ట్ అందిస్తే ఒక పెద్ద స్కోర్ నిన్న మ్యాచ్ లో మనం వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ ఇస్ ఎ వినబుల్ స్కోర్ మీరు ఎప్పుడైనా వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ చేస్తే అవతల టీంకి చాలా టఫ్ అవుతుంది ఎందుకంటే ఓవర్కి సెవెన్ ఎయిట్ రన్స్ చేయాలంటే ఏ టీంకైనా ఇబ్బంది పడతారు

లైక్ ఢిల్లీ ఓకే నిన్న మీరు అన్నారు కూడా వీళ్ళిద్దరు మ్యాచ్ల్లో రెండు వందలు నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి దాకా నేను అనుకున్నాను మేబీ వెంకటేష్ గారు ఇట్స్ ఇంకొకసారి సక్సెస్ అవుతున్నారేమో అనిపించింది బట్ చివర్లో ఆ రెండు మూడు వికెట్లు తేడాలు అయితే ఇట్స్ గేమ్ డౌన్ బట్ టూ హండ్రెడ్ మాత్రం నేను కాసేపోతారు అనిపించింది సిక్స్టీన్త్ ఓవర్ దాకా యావరేజ్ మీద టెన్ రన్స్ కొట్టుకుంటూ వచ్చినప్పుడు సో ఇవాళ కూడా అలా హై స్కోరింగ్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అదే పిచ్ అయితే ఎందుకంటే ఆ పిచ్ మీద ట్రూ బౌన్స్ ఉంది బాల్ నైస్ గా బ్యాట్ మీదకి వస్తుంది కాబట్టి ఆ బిగ్ స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది బోల్డన్ సిక్సర్లు కూడా చూసాం నేను ఆ బిగ్ గ్రౌండ్ లో కూడా దేవర్ ఏబుల్ టు క్లియర్ అలాంటి సిచువేషన్ ఉంటే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు అలాంటి మ్యాచ్ కావాలి కాబట్టి లెట్స్ కంటిన్యూ ద సేమ్ పిచ్ అని చెప్పి అలా చూస్తారు నా అది క్యూరేటర్ మీద వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది పిచ్ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా చూస్తారు దాని గురించి అయితే మనం చెప్పండి నిర్వాహకులకి అది వదిలేస్తే ఖచ్చితంగా అదే పిచ్ మీద ఆడతారు క్రికెట్ ఈస్ ఆల్ అబౌట్ బిగ్ హిట్స్ చూసేది ఆ బిగ్ హిట్స్ కోసం చూస్తారు రెండు టీమ్స్ కూడా మంచి మంచి హిట్టర్స్ ఉన్నారు సో ఆల్వేస్ లైక్ టు సీ దోస్ బిగ్ హిట్స్ ఓకే రెండు టీముల నుంచి టూ నేమ్స్ సన్ రైజర్స్ నుంచి వార్నర్ ఓకే అండ్ ఇక్కడ మీరు చెప్పిన పృథ్వీ ఎల్స్ ఓకే ఓకే సో మెజారిటీ పర్సెంటేజ్ చెప్పట్లేదు కానీ ఢిల్లీ అవకాశం ఢిల్లీ విల్ ఢిల్లీ విల్ స్టార్ట్ ఎస్ ఫేవరెట్ డెఫినెట్లీ బట్ అప్సెట్స్ కంటిన్యూ అయితే సన్ రైజర్స్ వల్ల అప్సెట్ చేయొచ్చు ఓకే లెట్స్ సీ ఏం జరుగుతుందో సో అది పరిస్థితి సో బిర్యానీ ఫ్లేవర్ తగ్గింది పరాఠా రుచిగా ఉంది అని అంటున్నారు బట్ ఇప్పుడు ఏమైనా ఫ్లేవర్ దట్టిస్తారా ఇవాళ లో ఏం జరగబోతోంది చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి టీవీ నైన్